నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ 2017 పరుగులను చేస్ చేసే క్రమంలో ఎంఎస్ ధోని 7వ నంబర్లో బ్యాటింగ్ రావడంపై ప్రతి ఒక్కరూ నోరు విరుస్తున్నారు. సురేష్ రైనా వెళ్లిపోయాక ధోని తనని ప్రమోట్ చేసుకుని 3వ నంబర్లో కానీ 4వ నంబర్లో కానీ బ్యాటింగ్కి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ధోని మాత్రం 7వ నంబర్లో వస్తున్నాడు. దీనిపైన గౌతమ్ గంభీర్ విరుచుకుపడ్డాడు. ధోని 7వ నంబర్లో బ్యాటింగ్కి ఎందుకు వచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు. ధోని 14వ ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ 38 బాళ్ళకి 103 రన్నులు ఉన్నప్పుడు ఫీల్డ్లోకి వచ్చాడు. అప్పటికే ఫాఫ్ డూప్లెసిస్ చాలా కష్టపడుతున్నాడు. ధోని 7వ నంబర్లో బ్యాటింగ్కి రావడం నన్నైతే ఆశ్చర్యపరిచింది. అతను 7వ నంబర్లో వచ్చి ఋతురాజ్ గైక్వాడ్ని తనకంటే ముందు, శామ్ కరణ్ని తనకంటే ముందు పంపించడం నాకు అసలు నచ్చలేదు. ధోని టీంని ముందుండి నడిపించాలి. ఇది ఇలా ముందుండి నడిపించడం దీన్ని అనరు. నువ్వు 217 రన్నులు చేస్ చేస్తున్నప్పుడు ముందుగా రావాలి. నువ్వు లేటుగా వచ్చినప్పుడే గేమ్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఫాఫ్ డూప్లెసిస్ మాత్రమే పోరాడాడు అని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇక చివరి ఓవర్లో ధోని 3 సిక్స్లు కొట్టాడు. అవును, నాకైతే హానెస్ట్గా దానివల్ల ఉపయోగం లేదనిపిస్తోంది. అంతేకాకుండా అవి జస్ట్ పర్సనల్ రన్స్ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.